తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర అధ్యక్షులు బీద రవిచంద్ర నెల్లూరు జిల్లా కావలి ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో చేసిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఒక అవకాశం ఉన్నందున జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టుగా తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు చర్చలు జరగక ముందే లోపాలను సవరించుకుముందే తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి కొంతమంది ప్రముఖ నాయకులు చేరడం చాలా బాధాకరమని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసి లోట్లు పాట్లు సవరించి బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఎం రవిచంద్ర, మాజీ ఏఎంసీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు, దగదర్తి మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు సుబ్బయ్య నాయుడు ఇతరులు పాల్గొన్నారు. కానీ ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధంతో కొనసాగారు. పార్టీ సహజంగానే కడప జిల్లా తర్వాత ఈ నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు సామాజిక పరంగా రాజకీయ పరంగా ఒక బలమైనటువంటి జిల్లా అధికార పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ పరిస్థితుల్లో ఇక్కడ మస్తానరావు గారు కూడా పార్టీ మారడం మేము మరింత కష్టపడి ఉన్నవారిని నిలబెట్టుకోవడం ప్రజల పక్షాన పనిచేయడం అధికార పార్టీ ఒత్తిళ్ళు తట్టుకొని కేడర్ని కాపాడుకోవడం చాలా అవసరం. అదేవిధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం కావలి మున్సిపాలిటీలో, అదేవిధంగా కావలి మండలాల్లో రూరల్ ఏరియాలో ఏ అయితే అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయో డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మొత్తం అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాం. గతంలో కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి నాయకుడు అయినా శెట్టి గారు అందరం కలిశాం. కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత కనుమరుగు కావడం, వారు కూడా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రావడం, వారు చైర్మన్ కావడం, ఎన్ఆర్సీ